రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వ అధికారులను టార్గెట్గా చేసుకుని వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని కడప జిల్లా రాయచోటి పోలీసులు అరెస్టు చేసి కటకటాలోకి నెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాయచోటి డిఎస్పీ శ్రీధర్ మీడియాకి వెల్లడించారు. కడప జిల్లా రాయచోటి పట్టణంలో అమరావతి హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గర 150,000 రూపాయలు డాక్టర్ వైఎస్ఆర్సి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి నేను అశోక్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఫోన్ చేస్తున్నాను. మీ బిల్లులు క్లియర్ చేయాలంటే 150,000 రూపాయలు మాకు వెంటనేయండి, లేదంటే బిల్లులు నేను క్లియర్ చేయదని చెప్పేసి ఫోన్ చేశాడు. అమరావతి హాస్పిటల్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాజు 150,000 రూపాయలు వేశాడు. ఇది వచ్చేసి జనవరి 27 జరిగింది. ఈ సంవత్సరం జనవరి 27 జరిగింది. తర్వాత డాక్టర్ గారికి అనుమానం వచ్చేసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వాళ్ళతో ఫోన్ చేయగా అలాంటి వ్యక్తి ఎవరు లేరని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తను మోసపోయినట్టు గ్రహించి రాయచోటికి వచ్చేసి ఈ రకంగా నన్ను అడిగి డబ్బులు వేయించుకున్నారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనేసి అశోక్ రెడ్డి అనే పేరుతో నాకు మోసం జరిగిందని చెప్పేసి మా రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా సిఐ సుధాకర్ రెడ్డి వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేసి టెక్నికల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దా ఎక్కడున్నాడో కనుక్కొని శ్రీకాకుళం జిల్లా పెద్దదోగం గ్రామం దానికి సంబంధించిన వెలమల నారాయణరావు వయసు 50 సంవత్సరాలు అనే ముద్దాయిని శ్రీకాకుళం జిల్లా నుంచి అరెస్ట్ చేసి పట్టుకురావడం జరిగింది. ఇతను మామూలుగా ఆర్ఎంపీ వృత్తి చేస్తుంటాడు. ఇతను చేసే పని ఏమంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఏ హాస్పిటల్స్లో సేవలు జరుగుతున్నాయి చూసుకునేసి ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి సంబంధించిన ఏఓకి ఫోన్ చేస్తాడు మొదట నెంబర్ కనుక్కొని ఆన్లైన్లో. ఇట్లా మీ బిల్లులన్నీ ఉన్నాయి కదా, పెండింగ్ ఉన్నాయి, మీ బిల్లులు నేను శాంక్షన్ చేయాలంటే మీరు ఇంత అమౌంట్ వేయండి అని చెప్పేసి ముందు కనుక్కుంటాడు. ఏఓ గారితో మాట్లాడతాడు ఎన్ని బిల్లులు పెండింగ్ ఉండేది ఏమని కనుక్కునేసి నెక్స్ట్ హాస్పిటల్కి సంబంధించిన ఎండీకి ఫోన్ చేసి ఈ రకంగా మీ బిల్లు అన్ని పెండింగ్లో ఉన్నాయి, దాన్ని నేను క్లియర్ చేస్తాను, నాకు అమౌంట్ వేయండి అనేసి దాదాపు 2 లక్షల నుంచి 1.5 లక్ష, 2 లక్షలు ఆ బిల్లులను బట్టి దాదాపు 7-8 లక్షల దాకా కూడా వేయించుకునేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సెల్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఈ రకంగా 2008 సంవత్సరం నుంచి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు మాకు విచారణలో 12 కేసులు ఇతని మీద రిజిస్టర్ అయ్యాయి. 14,80,000 చేశారు. ఇంకా అనధికారికంగా ఒక 6 నెలలుగా ఇంకా దాని ముందర ఎన్ని చేసామో ఎంత చేశారో ఇంకా దీనిలో ఈ 6 నెలల్లో దాదాపు 6 ఇన్సిడెంట్స్ జరిగితే వీటిల్లో ఒకటే కేసు రిజిస్టర్ అయింది. నెల్లూరు వెంకటగిరిలో ఉన్న చక్ర హాస్పిటల్ ఒకటి, చౌడేపల్లిలో ఉండే హాస్పిటల్ ఒకటి, విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఒకటి, ఈ 6 మంత్స్లో ధర్మవరం దేవి నర్సింగ్ హోమ్ వాళ్ళైతే 5,50,000 వేశారు కంప్లైంట్ కూడా. అలాగే ఈ రకంగా చాలా హాస్పిటల్స్లో వేరు వేరు అకౌంట్స్ ఉంటాయి. ఒక అకౌంట్ వేస్తారు, వెంటనే ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. చాలా చాకచక్యంగా ఇన్ని రోజులు మోసం చేసి వచ్చారు మా సిఐ గారు. సార్ ఓకే సార్, ఈ విధంగా సైబర్ నేరాలు పాల్పడుతున్న ఇప్పుడు ఉండే సమాజంలో నేటి యూత్లకి సిచ్యువేషన్లో మీరు ప్రజలకు ఎటువంటి సమాచారాన్ని ఇస్తున్నారు? ప్రజలకు ఇస్తున్నాము, హాస్పిటల్లో కూడా ఇస్తున్నాము. వాళ్ళు ఎవరు మనిషి ఎవరు ఏమీ తెలుసుకోకుండా ఇప్పుడు ఆన్లైన్లో ఫోన్ చేశాడు అనేసి వెంటనే అడిగిన వెంటనే డబ్బులు వేసేయడము, ఓటీపీ నెంబర్లు చెప్పేయడము ఇట్లాంటివంతా తెలిసి కూడా చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా చాలామంది మోసపోతున్నారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చాలాసార్లు ప్రజలకి చెప్తూనే ఉన్నారు ఇవన్నీ చేద్దండి, ముఖం జల్లు ముప్పు జల్లు ఎవరో ఫోన్ చేసేవాళ్ళనే డబ్బులు వేసేస్తారు. తెలిసినోడు పక్కింటి వాడు ప్రాణం పోతుంది పది రోజులు కాదంటే ఆన్లైన్లో కూడా అడిగితే వేసేస్తారు.